కాంగ్రెస్ నాయకుల అరెస్టులకు నిరసనగా సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముంపు గ్రామాల పరిహారం విషయంలో ధర్నా తలపెడితే సంఘీభావం తెలపడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని అన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారి చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది. దీనికి గల కారణం కేసీఆర్ గారు ముంపు గ్రామాల ప్రజలకు 5,04,000 రూపాయల నష్టపరిహారం ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, వెమ్లవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు, గొప్పదన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడుపల్లి సత్యం గారు, జిల్లా అధ్యక్షులు నాగిక సత్యనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెమ్లవాడ కమాన్ దగ్గర ముగ్గు గ్రామాలకు వాళ్ళ యొక్క బాధలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇక్కడికక్కడ మా నాయకులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలకు చొరబడి మా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించడం జరుగుతుంది. వెంటనే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి. ముంపు గ్రామాల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని ఎడల ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని కోరుతున్నాం. అధ్యక్షుడు సంగీతం సింగారు గారు ఏదైతే ఉన్నా మా కాంగ్రెస్ నాయకుడు ముంపు గ్రామాల ప్రజల యొక్క భూమి రాజుల యొక్క కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,04,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉన్నటువంటి పోలీసులు ఏదైతే మా కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అర్ధరాత్రి ఎక్కడికెక్కడ అరెస్టు చేయడంతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పోలీసుల రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సమావేశమని అడుగుతున్నాను. ఈ అక్రమం చేసినప్పుడు ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారి ఇచ్చిన దానం చేయడం జరిగింది.